నమస్తే రమగారు నమస్తే జయ రమగారు చందమామ కథలు ఏదైనా ఒక కథ చెప్పండి అండి పూర్వం ఒక ఊళ్ళో వీరభద్రం అని ఒక ఆయన ఉండేవాడు అయితే ఒకనాడు ఆయన బండెక్కి ఎక్కడికో అయ్యి వెళ్ళాడు తిరిగి తమ ఊరు వచ్చేటప్పుడు మధ్యదారిలో ఒక ఆయన వీళ్ళకి కనపడ్డాడు పోలవరం వెళ్ళాలి నన్ను అక్కడ దింపుతారా మీరే ఊరు వెళ్తారు అని అడిగాడు వీళ్ళ ఊరికి ముందే పోలవరం ఉంది ఆ పోలవరంలో దింపేసి వెళ్ళచ్చు అయితే ఆ కనపడ్డాయినా మాసిపోయిన బట్టలు బవిరిగా పెరిగిన గడ్డము కొంచెం పిచ్చివాడిలాగా ఉంది మాట అయితే బాగానే ఉంది కానీ బండి అబ్బాయి అబ్బాయి కుదరదండి అయ్యగారు ఉన్నారు వెనకాల కుదరదండి కొత్త వాళ్ళని ఎక్కించుకొని ఇట్లా అన్నాడు అనేసరికి ఏమనిపించండి ఏమిటో రాత్రి వేళ చీకటి పడిపోయింది ఊళ్ళకి చేరటానికి కాలు నడక తప్పిస్తే ఆచరలేదు పో ఈ పోలవరం చాలా దూరం ఏం కాదు కొంత దూరం నడిస్తే చేరలేరు బండి ఉంటే వెళ్తారు ఎవరో ఏమిటి అని కేకేశారు కేకేస్తే ఆ బండి అతనితో మాట్లాడుతున్న ఆయన వెనక్కి వచ్చాడు అయితే పోలవరం మా ఊరండి చార్నాళ్ళు తర్వాత వస్తున్నాను నడిచే సత్తా లేదు మరి దా మీరు ఆ దారిలో వెళ్తే దింపుతారేమో అని అడిగానంటే సరే ఎక్కండి బండిలో కానీ తాంతో పాటు వెనకాల బండిలో ఎక్కించుకున్నాడు గూడు బళ్ళు ఉండేవి ఒంటెద్దు బండి ముందు ఎద్దుంటుంది వెనకాలకి ఇట్లా గూడలే ఉంటుంది కదా సరే ఆయనలో తన లోపలికి జరిగి ఆయన్ని ఎక్కించుకున్నాడు కొంచెం ఇద్దరు మనుషులు పక్కపక్కన కూర్చోవచ్చు కాస్త జాపు పడుకోవచ్చు కూడా ఒంటెద్దు బళ్ళు బాగుంటాయి అయితే ఎవరు ఏమిటంటే నా పేరు రామేశం అండి మాది పోలవరమేను మరి నేను సంవత్సరం అయింది హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడే తిరిగి వస్తున్నాను అన్నాడు అనేసరికల్లా ఆయన ఆశ్చర్యపడ్డాడు నా గడ్డము అవి చూస్తే మీకు తెలుస్తుంటుంది ఏడాది క్రితం చేసిన సంస్కారమే అప్పటి నుంచి లేదండి చాలా కష్టాల్లో ఉన్నాను నేను ఎన్నో ఇబ్బందులు ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఎక్కడికైనా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను ఇల్లు వదిలిపెట్టి వెళ్తే వెళ్తాం వెళ్తాం హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను అక్కడ చాలా కాలం ఒక గురుగారు ఒక ఆయన దగ్గర నేను కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాను ఆయన నా కష్టాలు తీరటానికి ఇగో ఈ రాగి రేకు ఇచ్చారండి చొక్కా రాల్చి జేబులోంచి తీసి చూపించారు ఇంత రేకు మీద ఏవో బీజాక్షరాలు అవి రాసున్నాయి ఈ రేకు ఇచ్చారు నా కష్టాలు దీంతో తీరతాయి దేవుడి దగ్గర పెట్టుకోమన్నారండి ఇప్పుడే అక్కడ నుంచి బయలుదేరి రకరకాల కష్టాలు పడి హిమాలయాల నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి రావాలంటే అదేమి సింపులా చాలా ప్రయాణం పడుతుంది కదా ఎన్నాళ్ళు అయింది నేను బయలుదేరి కూడా మొత్తానికి ఇల్లు చేరబోతున్నానండి అన్నాడు అన్నాక ఎక్కడండి పోలవరంలో మీ ఇల్లు అన్నాడు ఈయన పోలవరంలో ఫలానా నువ్వుంది కదండి ఆ పక్కనకి వెనకాల చందండి శివాలయం వెనక సందు ఇట్లా చెప్పాడు గుర్తులు ఓహో అక్కడ కూడా మా వాళ్ళు ఎవరో ఉన్నారు మాట్లాడుకుంటాం ఊళ్ళలో అట్లా కాసేపు మాట్లాడుకున్నారు సరే ఏమైంది ఆ కూర్చున్న ఆయనకి కునికిపాట్లు వస్తున్నాయి ఎప్పటి నుంచి నడుస్తున్నాడు సరే కాసేపు నడుం వాల్చండి అన్నాడు ఈయన వీరభద్రం గారు కూడా కాలు చాపు కూర్చున్నాడు మీలుగా కునుపాట్లు పడుతూ బాగా బాగా తొమ్మిదిన్నర పది గంటలు అయ్యేసరికి పోలవరం చేరింది బండి అక్కడి నుంచి ఇంకొక ముప్పావు గంట అరగంట ప్రయాణం చేస్తే వీళ్ళ ఊరు వచ్చేస్తుంది వచ్చి అయ్యా పోలవరం వచ్చిందండి నువ్వు దాకా వచ్చాము ఆయన లేపండి అన్నాడు తీరా ఈయన లేపబోయేసరికి కల్లా ఆయన మరణించాడు బండిలో ఉన్న ఆయన అలా మరణించి పక్కకు పడిపోయి ఉన్నాడు అయ్యో ఏం చేయాలి ఆయనతో పాటే కూర్చొని ప్రయాణం చేశారు కదా సరే ఒరే ఒరే ఇది ఊళ్ళోకి వెళ్ళి పెద్దవాళ్ళని ఎవరినైనా కేకేసుకురా అని బండివాడిని కేకేశారు ఆయన గుర్తులు చెప్పాడు కదా శివాలయం వీధిలో ఆ వెనకాలే ఏదో ఇల్లు అని ఆ ఇల్లు వెతుకుంటూ వెళ్ళాడు ఈ లోపల ఆ ఊరు మున్సబ్ గారిని పిలుచుకొచ్చారు వీరభద్ర గారు కొంచెం ధనవంతుడు నాలుగు పరిచయాలు ఉన్నవాడే ఈ ఊళ్ళో ఆయనకు తెలిసిన చుట్టాలు ఉన్నారు వాళ్ళని కూడా క్యాకేస్కి వచ్చాడు బండివాడు మన తప్పేం లేదని కూడా చూపించుకోవాలి చూడండి అది ఒక ఇబ్బంది కదా అందరినీ పిలిచారు పిలిచిన తర్వాత అయ్యో ఇలా ఏడాది క్రితం ఇంట్లో నుంచి ఇలే మనిషి ఇలాగా ప్రాణాలతో లేకుండా మరణించి ఇంటికి చేరాడని అని వాళ్ళు చేరారు చూడండి అదే ఊరికి చేరాడు కానీ మరణించి మరణించి లబోదిబోమని భార్య పిల్లలు వేడిచారు ఈయన మాత్రం ఏం చేస్తాడు ఆ బండిలో బండిలోంచి దుప్పించి బండిలో ఉన్న గడ్డి గిడ్డి బయట పారేసి మెల్లిగా ఇల్లు చేరాడు ఇల్లు చేరాక ఆయనకి తెలిసింది ఆ రాగి రేకు ఏ రాగి రేకైతే రామేశం గారు తనకు చూపించాడో అది తమ ఇంట్లోనే తమ బండిలోనే ఉండిపోయింది ఓ పక్కకు బడి ఉంది గడ్డి అవి దులిపినప్పుడు గడ్డి దులిపేశారు కదా అంటే ఆయన శవం పడుకున్నది కదా అది ఆ సందర్ట్లో ఇదో పక్కకు పడిపోయి ఆ బండి తాలూకు కట్లల్లో ఇరుక్కుని ఉంది సరే ఇంటికి వచ్చాక ఈయన నెత్తిమీద నీళ్లు పోసుకున్నాడు ఆ బండి బండివాడి పట్టుకొచ్చి ఇచ్చేసరికి తను కూడా కడిగా ఏమనుకున్నాడు రేపో మాపో మళ్ళా రెండు నాలుగు రోజులు ఆగి వెళ్దాం ఆ ఊరు వెళ్ళి వాళ్ళకి చెప్దామని చెప్పి ఆ అరేకుని తెచ్చి ఆయన ఏం చెప్పాడు దేవుడి దగ్గర పెట్టుకోమన్నాడు కదా దేవుడి దగ్గర పెట్టుకున్నాడు పెట్టాడు సరే తెల్లవారిని ఆయన పడుకుంటే ఆయనకి ఒక పీడకలు వచ్చింది వాళ్ళ అబ్బాయి పిల్లవాడు గురించి ఎవరో ఒక స్నేహితుడు ఎవరో వచ్చి ఏమిటి మీ అబ్బాయి ఉద్యోగం కావాలని నా దగ్గరకు వచ్చాడు మరి మీకు ఇంత కలిగి ఉన్నావు మీ పిల్లవాడు ఇంకోళ్ళ దగ్గర ఉద్యోగం చేయవలసిన కర్మం ఏమిటి ఉద్యోగం కోసం నా వెంట పడుతున్నాడు మీరు మీరు మాట్లాడుకోండి తీరా మీ అబ్బాయికి ఎక్కడైనా ఉద్యోగంలో పెడితే నీతో మాట వస్తుందని నేను నీకు ముందే చెప్తున్నాను అని ఆయన స్నేహితుడు ఒకడు చెప్తున్నాడు కళ్ళు ఈయన కొడుకుని పిలిచి ఏరా అబ్బాయి నీకు ఉద్యోగం ఏమిట్రా ఇంత వ్యాపారం ఉంది మనకి వ్యవసాయం కోసం ఉంది పెద్ద వ్యాపారం ఉంది ఇంత ధనం ఉంది నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటా అంటే నువ్వు దిక్కున్న చోటు చెప్పుకో ఉద్యోగం చేసి తీరాల్సిందే అని కొడుకు అరిచి పోట్లాడుతున్నాడు ఈయనకి మేలుకు వచ్చింది తెల్లవారిపోతోంది చూస్తే అంత పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి ఏమిటి ఇలా వచ్చింది కళ అనుకున్నాడు సంపన్న గృహస్థు ఆ రోజుల్లో ఇంత సంపన్నులైన వాళ్ళు ఎవరి దగ్గరైనా పని చేయడం అన్న పాయింటే లేదు అసలు ఇలాంటి కాల వచ్చింది అని అనిపించింది రెండో రోజు ఏదో వ్యవహారం చూసుకున్నాడు నడుస్తుంది రెండో రోజు రాత్రి మళ్ళీ పడుకున్నాడు రాత్రి పడుకోక ఏమైంది పడుకునేసరికి ఆయనకి ఏవో రకరకాల వచ్చి ఒక పీడకాల వచ్చింది ఈయనకి ఈ వీరభద్రం గారి భార్యకి ఏదో ఆ పొట్టకి సంబంధించిన అనారోగ్యం ఉంది ఆవిడ్ని చాలా తక్కువ తినమంటారు ఆవిడ డైటింగ్ తరహాలో తింటుంది కొన్ని కారాలు తిందు పప్పులు తిందు వేయించిన పదార్థాలు తిందు కొన్ని రకాల పళ్ళు తినకూడదు జబ్బు చేసిన మనిషి ఆవిడకి ఆవిడ స్వల్పంగా తింటుంది మామూలుగా నాజుగా ఉంటుంది ఎక్కువ ఈయనకి ఎట్లా కాలు వచ్చింది ఒక పెద్ద విస్తరాకు దాని నిండా ఏడెనిమిది రకాల స్వీట్లు పులిహారలు హోళిగలు అంటే బొబ్బట్లు లాంటివి పెట్టుకుని భారీ ఇట్లా బాస్పెట్లు వేసుకుని కూర్చుని ఆవురావరుమంటూ తింటుంది తినేస్తోంది ఏమిటట్ట ఏమిట ఈ తిండి వైద్యుడు నిన్ను తినద్దన్నాడు కాదుటే అని కేకలేస్తా తింటే చస్తామని చెప్పాడు అని అరిచాడు నిద్రలోనే అరిస్తే భార్య ఏం చెప్తుంది ఆయనకి కాల్లో అవన్నీ తినకుండా ఎలా బతుకుంటాం పోతే పోతాం తిండి తిని తీరాల్సిందే తినకుండా కుదరదు నువ్వు ఏం చేసినా సరే నేను తిండి మాను ఒక పూటే తినాలి అరపూటే తినాలంటే ఎవడ తింటాడు నేను ఇలాగే తింటాను ఈయనకి అదురు పుట్టింది తింటి పీడకలా ఇది పైగా భోజనాలు తిళ్ళు అవి కనపడకూడదు జబ్బు ఇది వెళ్ళడానికి ఇంకా జబ్బు చేస్తుందా ఇదేం కాలు వచ్చింది అనుకున్నాడు పొద్దున్న లేస్తే అంత మామూలుగానే ఉంది ఇట్లాగే పిట్టలాగా ఇంతంతే తింటోంది మామూలుగానే మూడో రోజు రాత్రి ఇంకొక ఆలో వచ్చింది ఆయనకి ఆయనకు కూతురు ఆ పిల్ల చప్పట్లు చరుస్తూ వచ్చి నానా నేను ఎదురింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంతే నాకు వేరే సంబంధాలు చూడొద్దు అంటుంది ఎదురింటి వాడిని చేసుకోవటం ఏమిటే వాడికి ఏదో లేని జబ్బు వచ్చింది రేపు ఎల్లుండో చచ్చిపోయేలాగా ఉన్నాడు అంటే చచ్చిపోయినా సరే నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అంటుంది పిల్ల ఎదురింటి వాడిని పెళ్ళి చేసుకుని తీరుతానంటుంది ఆ ఎదురింట్లో ఉన్న పిల్లవాడు ఒక పాతికేళ్ళు ఉన్నాయి వాడు ఏదో తీరని వ్యాధితోటి తీసుకుంటున్నాడు మంచాన పడిపోయాడు ఈ అమ్మాయికి వయసుకు సరే కానీ జబ్బు వాడిని పెళ్లి చేసుకుంటానంటుంది చప్పట్లు జరుస్తూ నువ్వు ఏమైనా సరే అంటే పిల్ల చప్పటి జరడం అంటే చోటు చెప్పుకో అలా అనమాట నువ్వు ఏం చేసినా సరే నేను పెళ్లి చేసుకునేది చేసుకునేది వాడు చచ్చిపోతే వాడితో పాటు నేను నరకానికి వెళ్తా అని అరుస్తూ కూతురు ఆగంగా నా పెళ్ళి 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 అలా మాట్లాడుతూ మామూలుగా ఆడపిల్లల్ని వాడే చేసుకుంటా అలా అంట అంటారా అని అంటారు కదా ఇదేం పీడకాల ఆయనకి అర్థమే కాల అయితే ఏమనిపించింది మూడు రోజుల నుంచి నాకు ఈ కళ్ళెందుకు వస్తున్నాయి ఇవేం కలలు ఆయనకున్నది ఓ భార్య ఇద్దరు పిల్లలు ముగ్గురు మీద మూడు రకాల పిచ్చి కళ్ళు వచ్చినాయి సరే గురువుగారి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకున్నాడు కనుక్కుందాం అనుకున్నాక ఆ గురువుగారిది ఎక్కడున్నారు వీళ్ళ ఊరు నుంచి పోలవరం దాటి పై ఊరికి వెళ్ళాలి అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే ఆ రామేశం చనిపోయాడు మన బండిలో అతని రాగి రాగి రేకు మన ఇంట్లో ఉంది వాళ్ళకి ఇచ్చేసేద్దాం గురువుగారిని కనుక్కుందాం మన పీడకల్ల సంగతిని ఆ రాగి రేకు కూడా చేత్తో పుచ్చుకున్నట్టు పెళ్ళా చెప్పడమే చెప్పడేమే ఒకసారి గురుగారి దగ్గరికి వెళ్ళొస్తారు నాకు ఇవ్వడం మనసు చాలా చికాక్గా ఉంది అన్నాడు సరే వెళ్తూ ఉంటే వెళ్తూ పోలవరంలో ఆగారు ఆగాక ఆ వాళ్ళు ఇల్లు వెతుకుంటూ వెళ్ళారు చూసారుగా ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వెళ్ళి ఆవిడికి ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికల్ ఆవిడ అలా దుఃఖపడి ఏడ్చింది బాబు మా కష్టాలు ఏం చెప్పమన్నావు నాకు పుట్టాడు జబ్బు తింటే చచ్చిపోతాను నాయన నేను తింటే చచ్చిపోతాను తినకపోయినా చచ్చిపోతాను నా జబ్బుకి వైద్యం దొరకలేదు ఎక్కడానో మా ఆయనకు అదోబెంగా ఎన్ని వైద్యాలు చేయించినా నా రోగం కుదరలేదు కొన్ని తినకూడదు కొన్ని తినచ్చు నేను ఏవి తినకూడదు అవే నాకు ఇష్టం నేను నేనేవి తినచ్చో అస్సలు జీవితంలో తిన్నదాన్నే కాను నేను ఆ జబ్బుతో సస్తున్నాను పిల్లాడి ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా వాడికి ఉద్యోగం దొరకట్లేదు ఉద్యోగం లేదు వాడికి మేమే అంతంత మాత్రం వాళ్ళము మాకు సత్తా లేదు పిల్లాడికేమో ఉద్యోగం రాలేదు మా ఆయన అదో పిచ్చి బెంగా చదువు అయిపోయింది ఉద్యోగం రాలేదని పిల్లకేమో ఎదురింటి వాళ్ళ సంబంధం కుదుర్చుకుందామని ఉంది మాకు ఏమైనా సరే ఆ పిల్లాడు అందంగా లేడని మా పిల్ల చేసుకోనంటోంది ఈ పిల్ల మాట విందు ఆ పిల్లాడు సెటిల్ అవ్వలే నాకేమో తీరని జబ్బు వీటితో విసిగిపోయి మా ఆయన వీటికి ఏదో పరిష్కారం తీసుకొస్తానని వెళ్ళిపోయి చచ్చి మీ చేతిలో చచ్చి నా ఇంటికి వచ్చాడండి అని ఏడ్చింది ఏడ్చేశారు ఆయన వెంటనే చేయగారు ఈ మూడు విషయాలే కాదు నాకు కలొచ్చింది భార్యకేమో జబ్బు తిండి తినకూడదు తినేసింది కరెక్టే పిల్లాడేమో నాకు నేను ఉద్యోగం చేసి తీరుతానంటున్నాడు పిల్లేమో ఎదురింటి వాటి చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉండాలని అని చేసుకుంటూ సరే వెంట నేనేమన్నాడంటే అమ్మ రామేశం గారు మేము పడ మేము బండిలో వచ్చేటప్పుడు నా చేతికి ఒక రాగిరేకు చూపించాడమ్మా నాకు నా చేతికి ఇవాళ ఆయన దగ్గరే ఉంది పడుకున్నప్పుడు పక్కన పెట్టుకున్నట్టున్నాడు నాడు ఆయనకి గురువుగారు ఈ రాగిరేకు ఇచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నీకు మంచి జరుగుతుంది అని ఇదిగో అమ్మా ఇది మీ ఇంట్లో పెట్టుకోండి అని ఆవిడ చేతిలో పెట్టాడు ఆవిడ ఈ వెంటనే రాగిరేక్ కాళ్ళు కథకుని పూన్లు నాయన చచ్చి ఏ లోకన్నాడో మా ఆయన ఇదైనా నాకు దక్కించాడని ఆవిడ తీసిపోయి లోపల పెట్టుకుని నేను నేను వెళ్ళొస్తానమ్మా అని బయటకు వచ్చాడు ఇక గురువుగారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనిపించింది ఆయనకి ఈ రేపు నా దగ్గర ఉండటం ఏ కష్టాలు తీరుతాయని గురువుగారు ఒక ఆయన ఒక మహర్షి రామేశం గారికి ఇచ్చాడో ఆ కష్టాలు ఏమిటో నాకు తెలియజేసేసారు అదే కనపడుతోంది కదా అవును సరే అక్కడి నుంచి ఆవిడకి ఏం చెప్పాడంటే అమ్మ పిల్ల పెళ్ళికి ఏదైనా కావాలంటే సహాయం నేను చేస్తాను మీ అబ్బాయికి ఉద్యోగానికి మా ఊరు పంపించండి నేను ఉద్యోగం వేయిస్తాను మా ఊళ్ళో ఒక మంచి శాస్త్రి గారు ఉన్నారు చాలా అత్యద్భుతమైన దా వైద్యుడు మీకు చూపిస్తాను మీకు మీ ఫలానా వెళ్ళి ఎక్కడ చెప్తా నేను చెప్తా ఒక మాట పిల్లవాడిని తీసుకుని మీరు అక్కడికి వైద్యానికి వెళ్ళండి అని ఆ మూడు మాటలు చెప్పేసి ఓసారి గురువుగారికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంక ఈ విషయం ఆయనతో డిస్కస్ చేయాల ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట ఆ రాగిరేకు వల్లే ఈయనకి ఇలాంటి కళ్ళు వచ్చినాయి ఇప్పుడు కొంతమంది పాలిట వరంగా ఉండే విషయాలు కొంతమందికి శాపంగా పరిణమించే అవకాశాలు కల్పిస్తాయి అప్పుడప్పుడు ఒక కళ్ళకి ప్లస్ అవుతుంది అది ఆ రాగిరేకు ఈయనింట్లోనే ఉండుంటే ఆయన ఏముందిలే రాగిరేకు ఏదో దేవుడిదే కదా అని పెట్టుకుంటుంటే ఈయనకి ఇలా కళ్ళు వస్తున్నాయి ఉండేవి కొన్నాళ్ళకి ఆ ఇబ్బందులు ఈయన మీద కూడా వచ్చేవి అందుకని ఏం చెప్తారంటే ఇతరులవి తాయెత్తులు కానీ వేరే వాళ్ళవి ఏవైనా మనం తెచ్చుకోకూడదు అని చెప్తారు అవును వేరే వాళ్ళ ఇళ్లల్లోని దేవతా ప్రతిమలు అవి మనం తేకూడదు ఇప్పుడు మనం ఏదో దేవ పూజ చేసుకుంటాం చాలా కాలం మనం పూజలు మానేజాం ఎక్కడికో దేశ విదేశాలకు వెళ్ళిపోతాం అలాంటప్పుడు ఫ్రెండ్స్కి ఇవ్వకూడదు ఆ ప్రతిమల్ని వాటిని దేవాలయాల్లో ఇవ్వమని చెప్తారు రాగిరేకులు యంత్రాలు కూడా పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి లేదా దేవతా మనం దేవాలయాల్లో ఇవ్వండి అంటారు కానీ స్నేహితులు చుట్టాలు వాళ్ళ ఇళ్లల్లో పెట్టరు పాత పద్ధతే కదా అవును ఇలాంటి గమనం ఉండాలి కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి అవును కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుందాము గారు నమస్తే నమస్తే జై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి